చాలా కాలంగా ఇంటర్నెట్ కేవలం మనిషికి మనిషికి మధ్య సంబంధించిన పనులకే పరిమితమైంది. తాజాగా వస్తువులు, యంత్రాలు, వాహనాల వరకు సమస్త వస్తు సామ్రాజ్యాన్ని ఏకం చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. భారత్లోనూ ఏడాది చివరిలో 5G సేవలు ఆరంభమవుతున్న నేపథ్యంలో IoT కొత్త పొంతలు తొక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఆధునిక మానవ జీవితాలను కట్టిపడేసిన అంతర్జాలం ఇప్పుడు వస్తుజాలంగాను విస్తరిస్తోంది. ఇంట్లోని బల్బులు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి వాటి దగ్గర నుంచి బయట కార్లు, యంత్రాల వరకు సమస్త వస్తు సామ్రాజ్యాన్ని ఏకం చేసే దిశగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల పరికరాలు IoTతో అనుసంధానం కాగా 2023 కల్లా వీటి సంఖ్య 320 కోట్లకు ఎగబాకనుందని అంచనా. 5G రాక దీనికి ఎక్కడలేని ఊపునిస్తోంది. ప్రస్తుత LTE నెట్వర్క్ల కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో 5G పనిచేస్తోంది. మన దేశంలో ఈ ఏడాది చివరిలో 5G సేవలు ఆరంభమవుతున్న నేపథ్యంలో IoT కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? కారులో ప్రయాణిస్తున్నారు, ఇంజిన్ లో ఏదో సమస్య వచ్చింది. కారు దాన్ని గుర్తించి తనే మెకానిక్ అపాయింట్మెంట్ తీసుకుంది. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు, పని ఒత్తిడితో ఏదో ఆందోళనలో ఉన్నారు. మీ పరిస్థితిని గమనించిన స్మార్ట్ ఇల్లు శ్రావ్యమైన సంగీతాన్ని ప్లే చేసింది. తలుపు దాటి వెళ్తున్నప్పుడు కళ్లకు హాయి కలిగించేలా లైట్ల వెలుగును తగ్గించింది. ఇక కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి అయిపోతున్నాయని ఫ్రిజ్ సందేశం పంపింది. అంతేకాదు తనకు తానే వాటిని కొనడానికి ఆర్డర్ పెట్టింది. మీరు నిద్రలేచిన సంగతిని గుర్తించిన కాఫీ మేకర్ వెంటనే కాఫీ కాయడం మొదలుపెట్టింది. ఇదంతా ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదా. ఇవే నిజమైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అదే వస్తుజాలం, ఇలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించనుంది. ఇది అందుబాటులోకి వస్తే వస్తువులు, పరికరాలు ఒకదాంతో మరొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ మాట్లాడుకుంటాయి, తమకు తామే నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తాయి కూడా. చాలా కాలంగా ఇంటర్నెట్ కేవలం మనిషికి మనిషికి మధ్య సంబంధించిన పనులకే పరిమితమైంది. ఫేస్బుక్ ను తెరిచామనుకోండి, పోస్టులను చూడడానికి ఫేస్బుక్ నోటిఫై చేయాలని బ్రౌజర్ కు చెప్తామన్నమాట. ఫేస్బుక్ ఆ సమాచారం మొత్తాన్ని బ్రౌజర్ కు పంపిస్తుంది, అప్పుడు పోస్టులు కనిపిస్తాయి. వాట్సాప్ లో లాగిన్ అయినా అంతే. ఇలా ఇంటర్నెట్ లో ఏ పనైనా మనమే ఆరంభిస్తాం. అందువల్ల ప్రస్తుత ఇంటర్నెట్ ను మనుషుల ఇంటర్నెట్ అనుకోవచ్చు. డేటాను సృష్టించడం, మార్చడం, పంపించడం, స్వీకరించడం, చెరపటం వంటివన్నీ మనుషులు చేసేవే. అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో పెద్దగా మనుషుల ప్రమేయం ఏమీ ఉండదు. ఇది వస్తువుల మధ్య నెట్వర్క్ ను సృష్టిస్తుంది. పడకగదిలో స్మార్ట్ లైట్ దగ్గర నుంచి అధునాత ఫ్యాక్టరీ పరికరాల వరకు దేన్నైనా కనెక్ట్ చేస్తుంది. పరికరాల మధ్య సమాచారాన్ని మార్పిడి చేస్తుంది. వీటికి స్మార్ట్ గా నడుచుకునే సామర్థ్యాలను కలగచేస్తుంది. వాటంతట అవే పనిచేసేలా, విశ్లేషించుకునేలా, నియంత్రించుకునేలా చేస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో కీలకమైనది